విశాఖ పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు విద్య, వైద్యం, సురక్షితమైన త్రాగునీరుతో పాటు సంక్షేమ పథకాలు అందజేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. జీవీఎంసీ 58వ వార్డు కార్పొరేటర్ గులిగింద్ర లావణ్య ఆధ్వర్యంలో ఆనంద్ కుమార్ ఇంటింట ప్రచారం నిర్వహించారు. ముందుగా ఉప్పర కాలనీ, అజంతా కాలనీలో ఎన్నికల ప్రచారం చేపట్టిన ఆనంద్ కుమార్ కు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. అడుగడుగునా ఆనంద్ కు స్థానిక ప్రజలు నీరాజనాలు పట్టారు. ఎన్నికల ప్రచారం పర్యటనలో భాగంగా ఆనంద్ కుమార్ ప్రతి ఇంట్లో ఉన్న వృద్ధులకు, పెద్దలకు, మహిళలకు ఎన్నికల కరపత్రాలు పంచుతూ ఈ నియోజకవర్గం అభివృద్ది చెందాలి అంటే ఒక్కసారి తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా వచ్చిన నాటి నుండి నేటికి 16 కోట్ల రూపాయలతో 58వ వార్డులో అభివృద్ది పనులు చేపట్టినట్లు ఆయన తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆనంద్ కుమార్ ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని, అదేవిధంగా విశాఖ ఎంపీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మికి మరో ఓటు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం అభివృద్ది చెందుతుందని, అదేవిధంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం కూడా పారిశ్రామికంగా అభివృద్ది చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, వార్డు కార్పొరేటర్ గులిగింద్ర లావణ్య, కృష్ణ, వార్డు అధ్యక్షులు శ్రీనివాసరాజు, వైసీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 58వ వార్డులో అజంతా కాలనీ, ఉప్పర కాలనీలో ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు కానీ, ఈరోజు ఇక్కడ అభివృద్ధి చేసిన విధానం కానీ, ఈ రోడ్లన్నీ కూడా ఈరోజు ఎక్కడా కూడా పెండింగ్ లేకుండా రోడ్లన్నీ వేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు బ్లెస్సింగ్స్తో ఈరోజు అభివృద్ధి అన్నది ఎక్కడా కూడా ఎవరు అడగలేని పరిస్థితిలో ఈరోజు అందరూ కూడా మమ్మల్ని చాలా ఆనందంగా రిసీవ్ చేసుకొని ఈరోజు మాకు తప్పకుండా వేస్తామని చెప్పే పరిస్థితి ఈరోజు మేము ప్రతి ఓటర్ దగ్గర తెచ్చుకున్నామనంటే అది నిజంగా మా అదృష్టం. తప్పకుండా మరి ఈ వెస్ట్ నియోజకవర్గంలో తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా మంచి మెజార్టీతో ఈరోజు గెలబోతున్నాం, వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుంది. తులసిరావు కడుపులోన పుట్టినవాడు, తులసి వనవు లాంటి గుణం కలిగిన వాడు, మాటిస్తే ప్రాణమైన పోని తప్పడు చూడు, తెగించి దేనికైనా గాని నిలబడుతాడు. పొటెత్తి కదిలింది, పొటెత్తి కదిలిందే, పొటెత్తి కదిలిందిర పశ్చిమ జనసంద్రం, ఆనందం వస్తే ఎనలేని ఆనందం, విశాఖ పశ్చిమాన జరుగుతున్న యుద్ధం, వైసీపీ చెండబట్టి ఎవ్వరనూ సిద్ధం.